చాప్టర్ ఎయిట్ సైజ్ ఎయిట్ పాయింట్ టూ థర్డ్ ప్రాబ్లమ్ సింప్లిఫై ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ఇంటూ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి ఇంటూ ఎక్స్ సి బై ఎక్స్ పవర్ ఏ సో ఈ ప్రాబ్లమ్ వచ్చేసరికి నేను టూ మెథడ్స్ చెప్తాను సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి అండ్ నేను ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను ఈ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి టోటల్గా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సెవెన్ ఫార్ములాస్ ఉన్నాయి ఈ సెవెన్ ఫార్ములాస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేజ్లో రాసుకోండి పేజ్లో రాసుకుంటే సో మీకు ఈ ప్రాబ్లమ్కి ఏ ఫార్ములా అనేది మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే థర్డ్ వన్ ఓకే సో సింపుల్ఫై అని చెప్పేసి ఇది ఇచ్చారు సో ఫస్ట్ నేను మెథడ్ వన్ చెప్తున్నాను సో మెథడ్ వన్ మెథడ్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ సపరేట్గా ఉన్నాయి కదా ఎక్స్ పవర్ ఏ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ఇంటూ జస్ట్ బ్రాకెట్స్ తీసేసుకొని రాసేసుకుంది ఓకే సో ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఏ ఎక్స్ పవర్ ఏ సో ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎక్స్ పవర్ బి ఎక్స్ పవర్ బి క్యాన్సిల్ ఎక్స్ సి ఎక్స్ సి క్యాన్సిల్ టోటల్ ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి వన్ వస్తుంది సో ఎలా క్యాన్సిల్ చేసామనుకోండి సిక్స్ పవర్ సిక్స్ బై సిక్స్ ఉందనుకోండి క్యాన్సిల్ చేస్తే వన్ రాస్తాము ఇక్కడ కూడా సేమ్ అంతే టోటల్గా మీకు అన్నీ క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ మీకు జీరో రాదు వన్ వస్తుంది ఆన్సర్ ఓకే సో మీకు ఈ మెథడ్ మెథడ్ వన్ డౌట్గా ఉంటే సో మెథడ్ టూ చూడండి సో ఈ ప్రాబ్లం ఇలా అయినా చేయొచ్చు మెథడ్ టూ సో మెథడ్ టూ చూడండి ఇక్కడ మీకు వచ్చేసరికి బేస్ సేమ్ ఉంది ఓకే సో ఎక్స్ ఎక్స్ ఉంది ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి మీకు డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి బేస్ సేమ్ ఉంది ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉంటే సో ఈ ఫార్ములాను యూస్ చేయాలి ఈ ఫార్ములాలు ఇక్కడ మీకు టోటల్గా త్రీ ఉన్నాయి ఈ వన్ వచ్చేసరికి నార్మల్గా మనం ఎప్పుడూ యూస్ చేయము సో ఇది ఈ ఫార్ములా మీకు అంత అవసరం లేదు నెక్స్ట్ ఈ టూ ఫార్ములాస్లో ఏది పిక్ చేసుకోవాలి అనేది ఎక్స్పోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ టూ ఆర్ త్రీ నార్మల్ నెంబర్స్ ఉంటే సో మనం ఏది హైయెస్ట్ దాన్ని చూస్ చేసుకొని పిక్ చేసుకుంటాం బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏబి ఉన్నాయి సో ఏ బిలో ఏ హైయెస్ట్ బి హైయెస్ట్ అనేది మనం చెప్పలేం ఓకే సో ఈ టూ ఫార్ములాస్లో మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు ఫస్ట్దే తీసుకోవాలని ఏం లేదు సెకండ్దే తీసుకోవాలని ఏం లేదు ఈ టూ ఫార్ములాస్లో ఏది తీసుకున్నా కూడా మీరు మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు నేను వచ్చేసరికి ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను సో సెకండ్ వన్ కూడా నేను మిక్స్ చూపిస్తాను సెకండ్ వన్ కూడా తీసుకుంటే కరెక్ట్ వస్తుందా రాదా అని ఓకే సో ఫస్ట్ వన్ చూడండి ఎక్స్ పవర్ సో ఓకే సో ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి సో ఈ మోడల్లో ఉంటే ఒక్కసారి ఫార్ములా రాసేసుకోండి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ మోడల్లో ఉంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ రాసుకోవచ్చు అంటే ఇక్కడ సేమ్ అంతే సో బేస్ని ఓన్లీ సింగిల్ టైం రాసి ని సపరేట్ చేస్తున్నాం ఇది ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తే నెక్స్ట్ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి ఉంది సో దీన్ని కూడా ఎక్స్ బీ మైనస్ సిగా రాసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్ పవర్ సి బై ఎక్స్ పవర్ ఏ ఉంది సో దీన్ని కూడా సేమ్ సి మైనస్ ఏగా రాసుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసరికి మీకు ఫార్ములా ఓకే సో ఇక్కడ చూడండి టోటల్ ఇవి వచ్చేసరికి ఎలా ఉన్నాయి సో ఈ ప్లేస్లో మనం ఎక్స్ పవర్ ఏ మైనస్ బి సో ఈ వాల్యూ వచ్చేసరికి మనకి దీనికి ఈక్వల్ అయింది సో ఈ ఈ దీని ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ రాయండి ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఏ ఓకే సో ఫస్ట్ చూడండి ఎక్స్ పవర్ ఏ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి వాల్యూ ఇప్పుడే మనం రాసాం ఎక్స్ పవర్ ఏ మైనస్ బి నెక్స్ట్ ఇంటూ ఉంది ఇంటూ పెట్టేసుకోండి ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి వాల్యూ వచ్చేసరికి ఎక్స్ పవర్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ సి ఎక్స్ పవర్ సి బై ఎక్స్ పవర్ ఏ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ పవర్ సి మైనస్ ఏ ఓకే సో ఈ ఫార్మ్లా చూడండి బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటే ఫస్ట్ ఫామ్లాని యూస్ చేయాలి బేస్ సేమ్ ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉంటే ఆ ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి ఓకే సో ఏ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఓకే సో ఈ ఫామ్లా యూస్ చేస్తున్నాము ఏం లేదు జస్ట్ ఓన్లీ బేస్ని సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయండి ఓకే సో ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ఓకే సో ఎక్స్ చూడండి ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ సో టోటల్ ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోతే మీకు వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ పవర్ జీరో వస్తుంది ఓకేనా సో ఎక్స్ పవర్ జీరో ఏదైనా ఒక వాల్యూకి పవర్లో జీరో వస్తే వన్ అవుతుంది ఓకే సో ఓకే సో నెక్స్ట్ చూడండి మెదడ్ త్రీ ఓకే సో ఈ ఫార్ములా వచ్చేసరికి ఫస్ట్ దే తీసుకోవాలి సెకండ్ది ఎందుకు తీసుకోలేదండి సెకండ్ది కూడా తీసుకోవచ్చు ఇది నేను మెదడ్ టీ మెదడ్ త్రీ చెప్తున్నాను చూడండి ఓకే సో ఫస్ట్ వచ్చేసరికి ఒకసారి క్వశ్చన్ రాయండి ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ఇంటూ ఎక్స్ పవర్ సి బై ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ సి ఎక్స్ పవర్ సి బై ఎక్స్ పవర్ ఏ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు సో దీనికి మనం ఫామ్లో వచ్చేసరికి ఏ పవర్ ఎంబై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఓకే సో ఈ ఫామ్లో యూజ్ చేస్తున్నాం మనం ఏ పవర్ ఎంబై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఓకే సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మోడల్లో ఉంది సో ఇలా రాయాలి సో ఎలా రాస్తామంటే వన్ బై సో ఇక్కడ మీకు బేస్ వచ్చేసరికి ఎక్స్ ఉంది కదా ఎక్స్ రాయాలి సో ఫస్ట్ డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ రాయాలి ఆఫ్టర్ న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ రాయాలి ఓకే సో ఇది ఫస్ట్ వన్కి నెక్స్ట్ సెకండ్ వన్కి కూడా అంతే సో బేస్ వచ్చేసరికి సింగిల్ టైం రాసేసి ఫస్ట్ డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ రాసి న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ సెకండ్ రాయాలి నెక్స్ట్ ఇంటూ ఉంది ఇంటూ డినామినేటర్లో ఉన్న ఎక్స్ ఫస్ట్ బేస్ వచ్చేసరికి సింగిల్ రైట్ సింగిల్ టైం రాసి డినామినేటర్లో ఉన్న ఏ ఓకే సో డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ సబ్ట్రాక్షన్ చేయాలి ఓకే సో ఫస్ట్ చూడండి సో ఇక్కడ మీకు ఫార్ములా వచ్చేసరికి ఏ మోడల్లో ఉందో చూడండి సో వన్ వచ్చేసరికి మీకు యాసిటీస్గా అలానే వస్తుంది సో ఇక్కడ మీకు బేస్ వచ్చేసరికి డిఫరెంట్ ఉన్నాయి ఓకే సో వన్ వచ్చేసరికి మీరు అలానే రాసేసుకోండి అండ్ ఇక్కడ మీకు బేస్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ టైం రాసి చూడండి బేస్ వచ్చేసరికి సేమ్ ఉండి మీకు మల్టిఫికేషన్లో ఉంటే ఎక్స్పోనెంట్స్ అనేవి యాడ్ అవుతాయి సో ఇక్కడ బి మైనస్ ఏ ప్లస్ సి మైనస్ బి ప్లస్ ఏ మైనస్ సి ఓకే సో బేస్ని సింగిల్ టైం రాసి ని యాడ్ చేయండి మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ సో వన్ బై ఎక్స్ పవర్ జీరో వస్తుంది ఓకే సో ఎక్స్ ఎనీథింగ్ పవర్ జీరో ఏదైనా ఒక వాల్యూకి పవర్లో జీరో వస్తే వన్కి ఈక్వల్ అవుతుంది వన్ బై వన్ అంటే వన్ వస్తుంది ఓకే సో మీకు ఈ మెథడ్ టూ అండ్ మెథడ్ త్రీ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి సో మీరు మెథడ్ వన్ ఫాలో అవ్వండి జస్ట్ ఒక స్టెప్పులో అయిపోతుంది జస్ట్ అంతే ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు ఫస్ట్ వన్ మైనస్ వన్ హోల్ పవర్ థౌజండ్ ఉంది ఫస్ట్ మీకు ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ తెలియాలి ఈవెన్ నెంబర్స్ అంటే సో మీకు వచ్చేసరికి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అండ్ సో వన్ ఓకే సో అంటే సెకండ్ టేబుల్లో వచ్చేవన్నీ మీకు ఈవెన్ నెంబర్స్ అవుతాయి సెకండ్ టేబుల్లో రానివన్నీ వచ్చేసరికి మీకు ఆర్డ్ నెంబర్స్ అవుతాయి అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సో వన్ సో ఈవెన్ నెంబర్స్ అంటే జీరో టూ ఫోర్ సిక్స్ ఓకే సో ఇవి అండ్ ఆర్డ్ నెంబర్స్ అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ సో వన్ ఇవి వచ్చేసరికి మనం ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటాం ఇక్కడ మీరు ప్రైమ్ నెంబర్స్ తీసుకురావద్దు సో ఓన్లీ ఈవెన్ అండ్ ఆర్డ్ చూస్తున్నాము ఓకే ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ బేస్తో ఏం పనిలేదు ఫస్ట్ ఎక్స్పోనెంట్కి వెళ్ళండి ఎక్స్పోనెంట్లో మీకు లాస్ట్ డిజిట్ ఓకే సో ఈ లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఈ ఈవెన్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ ఉంటే మీకు ఆ టోటల్ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది ఓకే సో అంటే ఇప్పుడు సపోజ్ చూడండి థౌజండ్ థౌజండ్ వచ్చేసరికి ఈవే నెంబర్ అవుతుంది ఈ మీకు నార్మల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఇలాంటి నెంబర్స్ ఇస్తే ఈవెన్ ఆర్డర్ చెప్తాము ఈజీగా బట్ కొంతమంది వచ్చేసరికి ఏంటంటే థౌజండ్ ఇస్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇలాంటివేబీ లేకుండా లాస్ట్ డిజిట్ తీసుకోండి ఈవే నెంబర్స్లో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఉంది ఈవే నెంబర్స్లో జీరో ఉందా ఎస్ సో ఈ జీరో వచ్చేసరికి ఈవెన్ నెంబర్ కాబట్టి టోటల్ థౌసండ్ కూడా మీకు ఈవెన్ నెంబర్ అవుతుంది ఓకే సో థౌజండ్ ఈవెన్ నెంబర్ ఎలా అయిందంటే లాస్ట్ డిజిట్ జీరో చూడండి ఈవెన్ నెంబర్స్లో లో జీరో ఉందా ఎస్ జీరో ఉంది సో ఈ జీరో ఈవెన్ నెంబర్ కాబట్టి టోటల్ నెంబర్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది ఇక్కడ ఒకసారి మీరు ఫార్ములాస్ చూడండి మైనస్ వన్కి కి ఎక్స్పోనెంట్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఆన్సర్ వన్ అవుతుంది మైనస్ వన్కి కి ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్లు ఆట్ నెంబర్ ఉంటే మీకు ఆన్సర్ వచ్చేసరికి మైనస్ వన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి థౌజండ్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ అవునా సో ఫస్ట్ అది రాసేసుకోండి హియర్ థౌజండ్ ఈజ్ ఈవెన్ నెంబర్ సో థౌజండ్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ థౌజండ్ ఈవెన్ నెంబర్ కాబట్టి సో మైనస్ వన్ హోల్ పవర్ థౌజండ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఈవెన్ నెంబర్ అంటే మీకు ప్లస్ వన్ వస్తుంది అదే ఆర్డ్ నెంబర్ అయితే మైనస్ వన్ వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి వన్ హోల్ పవర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇచ్చారు ఓకే సో ఫస్ట్ చూడండి ఇక లాస్ట్ డిజిట్ వచ్చేసరికి జీరో ఉంది జీరో అంటే ఈవే నెంబరే సో టోటల్గా మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది హియర్

హోల్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో లాస్ట్ డిజిట్ చూడండి ఎక్స్పోనెంట్లో వన్ ఉంది వన్ అంటే మీకు ఆర్డ్ నెంబర్ సో వన్ అనేది ఆర్డ్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ టోటల్ నెంబర్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వచ్చేసరికి మీకు ఆడ్ నెంబర్ అవుతుంది ఓకే సో హియర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఈజ్ ఈజ్ అండ్ ఆడ్ నెంబర్ ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది సో మైనస్ వన్ హోల్ పవర్ వన్ ట్వంటీ వన్ ఈక్వల్ టు మైనస్ వన్ ఆర్డ్ నెంబర్ అయితే మైనస్ వన్ వస్తుంది ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ వన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఓకే సో ఇక్కడ మీకు పవర్లో జీరో ఉంది జీరో వచ్చేసరికి ఈవెన్ నెంబర్ కదా సో మీకు ఆన్సర్ వన్ వస్తుంది కదా సో ఇక్కడ రాసేసుకోండి చేసుకోండి ఓకే అండ్ ఆర్ మీకు ఇన్ కేసు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను సిక్స్త్ ఫామ్లో చూడండి ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అంటే ఏదైనా నెంబర్ ఏకి పవర్లో జీరో ఉన్నా వన్కి పవర్లో జీరో ఉన్నా టూకి పవర్లో జీరో ఉన్నా నేను ఆల్రెడీ సెకండ్ రూమ్ అని చెప్పాను ఏదైనా ఒక నెంబర్కి లో జీరో ఉంటే ఆ వాల్యూ వన్ అవుతుంది ఓకే సో మీరు అలా అయినా రాసుకోవచ్చు లేదా జీరో వచ్చేసరికి ఈవే నెంబర్ కాబట్టి ఆన్సర్ వన్ వస్తుంది సో ఇలా అయినా రాసుకోవచ్చు నో ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ సో ఓకే సో ఈ వాల్యూ వన్ కి ఈక్వల్ అవుతుంది ఓకే సో థర్డ్ సెట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఇఫ్ సెవెన్ పవర్ ఫైవ్ ఇంటూ సెవెన్ పవర్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ట్వంటీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఓకే సో ఈ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్ ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి అక్కడ గివెన్ అని చెప్పేసి ఏది ఇచ్చారో అది రాసేసుకోండి గివెన్ సెవెన్ పవర్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇన్ సెవెన్ పవర్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ట్వంటీ ఫస్ట్ మీరు ఎల్హెచ్ఎస్ తీసుకోండి ఎల్హెచ్ఎస్లో చూడండి బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇది మల్టిఫికేషన్లో ఉన్నాయి సో ఫార్ములాస్ చూడండి బేస్ వచ్చేసరికి సేమ్ ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉండి మల్టిఫికేషన్లో ఉంటే ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి ఓకే సో ఓన్లీ మనం ఎల్హెచ్ఎస్కే యూస్ చేయాలి ఆర్హెచ్ఎస్కి కాదు ఓకే సో ఇక్కడ ఒకసారి ఫార్ములా రాసుకోండి ఏ పవర్ ఎంఎన్ టు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ మీకు ఎవ్రీ టైం ఈ ఫార్ములా రాయాలని ఏం లేదు బేస్ సేమ్ ఉండే ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి సో ఇది మీకు గుర్తుంటే సో బేస్ని ఒకసారి సింగిల్ టైం రాసేసుకొని ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి యాడ్ చేయాలి అంటే సో మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ పెట్టాలి ఈక్వల్ టు నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ యాస్టిజ్గా రాసేసుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ అని చెప్పేసి మీరు ఎయిట్ ఎక్స్ రాయొద్దు సో ఫైవ్ వచ్చేసరికి నార్మల్ నెంబర్ అండ్ త్రీ ఎక్స్ వచ్చేసరికి మీకు వేరియబుల్ నెంబర్ ఓకేనా సో ఇక్కడ మీకు వేరియబుల్ కూడా ఉంది సో ఇవి రెండింటిని యాడ్ చేయకూడదు మనం సిక్స్త్ క్లాస్లో నేర్చుకొని వస్తాము ఓకే సో సిక్స్త్ క్లాస్లో జీబ్రా లెసన్లో నేర్చుకొని వస్తాము ఇంట్రడక్షన్ టు జీబ్రా సో ఈ రెండింటిని యాడ్ చేయొద్దు నెక్స్ట్ చూడండి సో ఇక్కడ మీకు ఏ ఫార్ములాస్ ఉండవు సో ఇక్కడ చూడండి ఈక్వల్ట్ బిఫోర్ అండ్ ఈక్వల్ట్కి ఆఫ్టర్ బేస్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి అందుకని చెప్పేసి టూ ఎక్స్పోనెంట్స్ని బేస్ ఒకసారి సింగిల్ టైం రాసి టూ ఎక్స్పోనెంట్స్ని సో బేస్ సింగిల్ టైం రాసి టూ ఎక్స్పోనెంట్స్ని సో ఇలా యాడ్ చేయాలి అనేది రాయొద్దు ఎందుకంటే మీకు రాంగ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు బేస్ రాదు ఓకే సో ఈ ఫామ్లా ఎప్పుడు యూస్ చేస్తాం మనం మల్టిఫికేషన్లో ఉంటే యూజ్ చేస్తాం బేస్ సేమ్ ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉంటే యాడ్ చేసేది మల్టిఫికేషన్లో ఉంటే యూజ్ చేస్తాం బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈక్వల్ టూలో ఉన్నాయి ఓకే సో అలా యూస్ చేయకూడదు సో ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు అంతే ఏంటంటే ఇఫ్ ద బేస్ ఆర్ ఈక్వల్ ఈక్వల్ టు బిఫోర్ అండ్ ఈక్వల్ ఆఫ్టర్ బేస్ వచ్చేసరికి సేమ్ ఉంటే సో దాని పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే బేస్ ఈక్వల్గా ఉంటే దాటి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి ఓకే బేస్ ఆర్ ఈక్వల్ దెన్ ద పవర్స్ షుడ్ ఆల్సో బీ ఈక్వల్ ఓకే సో బేస్ ఈక్వల్గా ఉంటే సో పవర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి సో ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ జస్ట్ పవర్స్ని ఈక్వల్ చేసేసేయండి ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు బేస్లో వచ్చేసరికి సెవెన్ వస్తుంది సో సెవెన్ రాస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది ఓకే సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ సో ఎక్స్ మల్టిఫికేషన్లో త్రీ ఉంది దీన్ని ఇక్కడే ఉంచేసుకొని సో ప్లస్ ఫైవ్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి ఇటు సైడ్ వస్తే మైనస్ ఫైవ్ అవుతుంది త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూనే సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీరు డౌన్లో రాసేసుకోండి సో ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్ ఓన్లీ ఎక్స్ సింగిల్గా ఉండాలి సో మనం త్రీ మల్టిప్లికేషన్లో ఉంది కదా ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది త్రీ వన్స్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ సో ఎక్స్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఫైవ్ వస్తుంది ఓకే సో మిమ్మల్ని అవుట్ చేయమని కూడా ఎక్స్ వాల్యూనే సో ఈ టూ స్టెప్స్ వచ్చేసరికి మీరు డౌన్లో రాసేసుకోండి ఓకే సో థర్డ్ సెట్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఇఫ్ టెన్ పవర్ వై ఈక్వల్ టు టెన్ థౌసండ్ అండ్ ఫైవ్ వై ఈక్వల్ టు ఓకే సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వచ్చేసరికి సొల్యూషన్ సిక్స్త్ వన్ ఫస్ట్ గివెన్ అని చెప్పేసి అక్కడ ఏమైతే ఇచ్చారో అవి రాసేసుకోండి గివెన్ టెన్ పవర్ వై ఈక్వల్ టు థౌజండ్ ఓకే సో ఫస్ట్ ఇది ఇచ్చారు మీకు టెన్ పవర్ వై ఈక్వల్ టు టెన్ థౌజండ్ అని ఇచ్చారు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైవ్ వై వచ్చేసరికి ఎంత అవుతుంది అని ఫస్ట్ ఈ వాల్యూ చూద్దాము ఫస్ట్ టెన్ పవర్ వై అలానే రాసేసుకోండి ఈ టెన్ థౌజండ్ అని వచ్చేసరికి మనం ఎలా రాయొచ్చు అంటే వన్కి ఆఫ్టర్ ఇక్కడ మీకు ఫోర్ జీరోస్ ఉన్నాయి అంటే ఫోర్ టైమ్స్ టెన్ మనం మల్టీప్లై చేయాలి ఓకే అదే ఫైవ్ జీరోస్ ఉంటే ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేయాలి టెన్స్ వచ్చేసరికి మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి టెన్ టెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్స్ వచ్చేసరికి థౌసండ్ థౌజండ్ టెన్స్ వచ్చేసరికి టెన్ థౌసండ్ సేమ్ ఇదే వాల్యూ వస్తుంది ఓకే సో టెన్ పవర్ వై సో ఇక్కడ టెన్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సో టెన్ ఒక సింగిల్ టైం రాసి ఫోర్ టైమ్స్ మనం టెన్ అని మల్టిప్లై చేసాం కాబట్టి ఆ ఫోర్ వచ్చేసరికి మీకు ఎక్స్పోనెంట్లో వస్తుంది ఇప్పుడే మనం ఫిఫ్త్ ప్రాబ్లంలో రాసాము బేస్ వచ్చేసరికి సేమ్ ఉండి అవి ఈక్వల్ టు ఉంటే ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి మీకు ఈక్వల్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ అదే స్టెప్ రాస్తున్నాము ఓకే సో బేస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి సో బేస్ టెన్ ఉన్నాయి సో జస్ట్ మనం పవర్స్ని మాత్రమే తీసుకుంటాము వై వాల్యూ వచ్చేసరికి ఫోర్ ఓకే సో బట్ మీకు క్వశ్చన్లో వచ్చేసరికి ఏంటంటే ఫైవ్ వై ఫైవ్ వై వాల్యూ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ వైయే ఉంది ఫైవ్ వై రావాలి అంటే సో మనం బోత్ సైడ్స్ ఫైవ్ని మల్టిప్లై చేయాలి ఓకే సో సపోజ్ ఇక్కడ మీకు సిక్స్ వై వాల్యూ అడిగితే బోత్ సైడ్స్ మీరు సిక్స్ని మల్టిప్లై చేయాలి సెవెన్ వై అడిగితే బోత్ సైడ్స్ మీరు సెవెన్ని మల్టిప్లై చేయాలి ఫైవ్ వై వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగారు కాబట్టి సో బోత్ సైడ్స్ మనం ఫైవ్ని మల్టీప్లై చేయాలి మల్టీప్లై బై ఫైవ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే సో టూ సైడ్స్ మనం ఫైవ్ని మల్టీప్లై చేయాలి ఓన్లీ మనకి వైకే అడిగారు కదా ఫైవ్ ఫోర్ కింద మల్టీప్లై చేయాలి అని సో అనుకోకుండా సో బోత్ సైడ్స్ మీరు మల్టీప్లై చేయాలి సో మల్టీప్లై చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఓకే సో ఫైవ్ ఇంటూ ఫోర్ ఓకే సో ఫైవ్ ఇంటూ వై ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫోర్ ఈ వాల్యూకి బోత్ సైడ్స్ మనం ఫైవ్ని మల్టీప్లై చేసాం ఫైవ్ ఇంటూ వై అంటే ఫైవ్ వై వస్తుంది ఫైవ్ ఫోర్స్ వచ్చేసరికి ట్వంటీ సో మీకు ఆన్సర్ వచ్చేసరికి వంట ఫైవ్ వై ఫైవ్ వై వాల్యూ వచ్చేసరికి వంట అవుతుంది ఓకే ఓకే సో దట్స్ ఇట్ సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి అండ్ ఫార్మ్లాస్ కూడా డిస్ప్లే అవుతాయి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్